తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని నిర్వహించారు. అనపర్తి పాత ఊరిలో టీడీపీ కార్యాలయం నుంచి జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంబేద్కర్ అనే నినాదాలతో టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సువర్ణాక్షరాలతో రెక్కించదగిన రోజు. మరి యాదృచ్ఛికమా యథాలాపమా తెలియదు, కానీ రిపబ్లిక్ డే ఇవాళ 26వ తారీఖు జనవరి. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే రోజు నుంచి భారత రాజ్యాంగం 1947లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 56 నుంచి మనం రాజ్యాంగం అమలుపరుచుకుంటా ఉన్నాం. ఇవాళ యాదృచ్ఛికమా యథార్థమా అనేది ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న పరిస్థితుల్లో నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, ఏ విధంగా ఇక్కడ హక్కులు కాలరాస్తా ఉన్నారు, రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అని సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడం కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు అనేవి ఒక రాజ్యాంగ ప్రక్రియ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికలు జరగాలి, ఆ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, నిర్దిష్టమైన కాలపరిమితిలో జరగాలి అని నిర్దేశిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థను కించపరిచే విధంగా ఇవాళ ప్రవర్తించడం చాలా దురదృష్టకరమైన పరిణామం. మరి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్ని నిర్వహించాలని తలపెడితే దానికి వివిధ రకాల సహేతుకంగా లేని కారణాలు చూపిస్తూ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నం చేయడం, దానిపైన హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టమైన తీర్పిస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించిన తీరు ఒక్కసారి చూసినట్టయితే ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంత దుర్మార్గంగా రాజ్యాంగ వ్యవస్థల్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దౌర్భాగ్యం. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో గమనించాల్సింది ఒక వ్యక్తి అహంకారం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన పరిస్థితులు దాపరించాయని మాట్లాడడం పరిస్థితికి అర్థం పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ యాదృచ్ఛికంగా రిపబ్లిక్ డే ముందు రోజు తీర్పు రావడం, రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రాసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకి రాజ్యాంగ విలువలు ఇవాళ భారతదేశంలో ఏ విధంగా కాపాడబడుతున్నాయి అనేది ఒక సుప్రీంకోర్టు కీలకంగా వ్యవహరించిన పరిస్థితుల్లో ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ దినంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి వారికి పూలమాలను సమర్పించి వారి పట్ల గౌరవం నిరూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ అనపతి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అనపతి మండలంలో జరిగింది, అదేవిధంగా రంగంపేట పెదపూడి మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగం ఎంత పటిష్టమైందో ఇవాళ సుప్రీంకోర్టు చెప్పగానే చెప్పింది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా ప్రతి పౌరుడు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్క మారు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుందో నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజలందరికీ స్పష్టమైంది.
అది యాదృచ్ఛికంగానో యథాలాపంగానో జనవరి 25వ తారీఖున ఈ తీర్పు రావడం చాలా హర్షణీయం. మనకి జనవరి 26 ఇవాళ రిపబ్లిక్ డే మనం జరుపుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలుపరిచిన రోజుగా ఇవాళ రిపబ్లిక్ డేని మనం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అటువంటి సందర్భంలో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇవాళ రాజ్యాంగం సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లో పరిరక్షించబడే పరిస్థితి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజల హక్కుల్ని పౌర హక్కుల్ని కాలరాచే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చిన తీర్పు, నిన్న వచ్చిన తీర్పు చాలా కీలకమైన తీర్పు. ఆ తీర్పును పురస్కరించుకొని ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ దినంగా తెలుగుదేశం పార్టీ ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి రాజ్యాంగం పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మరొకమారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ నిరంకుశ వైఖరి, మొండి వైఖరి విడనాడి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగించాలి, పౌర హక్కులను కాపాడే విధంగా పరిపాలన సాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది. ఇవాళ ఎటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఏర్పడిందో కూడా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కృషి చేస్తూ ఉంది. దానికి ప్రజల మద్దతు కూడా ఇవాళ కోరుకుంటూ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను.